రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు అధికారులు ప్రైవేట్ షాపుల యజమానులంతా చిత్తశుద్ధితో పని చేయాలని రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. అదిలాబాద్‌లో సహకార సంఘాల చైర్మన్లు సీఈఓలు వ్యాపార అధికారులు అగ్రో ప్రతినిధులతో సమావేశం సమీక్ష సమావేశంలో జరిగింది. ఈ సమావేశానికి అన్వేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంబంధితులందరూ సహాయ సహకారాలు అందించి రైతులకు అండగా ఉండాలని సూచించారు. వ్యాపార రైతు రుణ విషయాలపై సమావేశంలో చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ మాట్లాడారు. సందర్భాల లక్ష్యం ఏంటంటే తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ అనేది 1976 లో రైతులకు ఒక నాణ్యమైనటువంటి విత్తనాలు అందించడం కోసం ప్రభుత్వానికి అనుసంధానంగా ఏర్పడినటువంటి కార్పొరేషన్. ఆ కార్పొరేషన్ అనేది విత్తనాలను ప్రొడక్షన్ చేసి అంటే యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి నాణ్యమైనటువంటి రకాలను ప్రొడక్షన్ చేసి అదే విత్తనాలను తిరిగి రైతులకు విత్తనాలుగా అందిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా రైతులకు సేవ చేస్తూ వస్తూ ఉన్నది. కానీ కాలక్రమేణా కొన్ని సందర్భాలలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో బైఫర్కేషన్ అంటే ముందు బైఫర్కేషన్ తర్వాత కొంత మార్పు అనేది వచ్చింది. సో ఇప్పుడు ఈ సంస్థకు సంబంధించినటువంటి విత్తనాలన్నీ కూడా రైతులకు గతంలో ఏ రకంగా అయితే అందించబడ్డదు, ఏ రకంగా అయితే రైతుల నుంచి ప్రొడక్షన్ చేసి విత్తనాలు తీసుకున్నామో అదే పద్ధతిలో మళ్ళీ సంస్థను నడపాలి. ఈ సంస్థకు రైతులకు మధ్యన ఎవరైతే వారధిగా ఉన్నారో సహకార సంఘాలు వీళ్ళని మళ్ళీ లైన్లోకి తీసుకొచ్చి ఈ సంస్థను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత యావత్ తెలంగాణ రైతాంగం మీద ఉంది. అందుకే రైతాంగం మాకు సపోర్ట్ చేస్తూ మేము రైతును కాపాడుకోవడానికి నాణ్యమైనటువంటి విత్తనాలు అందిస్తాం కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేసి మన ప్రభుత్వం ఏరి కోరి తెచ్చుకున్నటువంటి మన తెలంగాణ పేరు మీద ఉన్నటువంటి తెలంగాణ విత్తనాన్ని మనం వాడి మన యొక్క దిగుబడిని పెంచుకొని నాణ్యమైన విత్తనాన్ని వాడి ప్రభుత్వం సంబంధించిన సంస్థను కాపాడుకోవాలనేటువంటి విషయాన్ని మరోసారి మీ ద్వారా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తాం. అంశం ఏంటంటే తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ అనేది